కాకినాడ జిల్లా తునిలో ముప్పు తప్పింది. రాత్రి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయింది. ఊరు ఊరంతా హైడ్రోక్లోరిక్ వ్యాపించింది. తుని మండలం తేటగుంట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ వాల్ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ లీక్ అయింది. హెచ్సిఎల్తో ఆ ప్రాంతం అంతా దుర్వాసన నెలకొంది. యాసిడ్ దుర్వాసనతో కళ్ళకు మంటలు వాంతులు చెలరేగాయి. ఇక 2 గంటలు శ్రమించి గ్యాస్ను అదుపులోకి తెచ్చారు సిబ్బంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నక్కపల్లి హెటరోకి వెళ్తుంది ట్యాంకర్. వెనక నుంచి వస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ ఢీకొట్టడంతో ఆ ప్రాంతమంతా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వ్యాపించింది. దీంతో దుర్వాసన, కళ్ళకు మంటలు, వాంతులు చేసుకున్నారు. మొత్తం మీద ఆయిల్ ట్యాంకర్ వాళ్ళ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీక్ అవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆయిల్ ట్యాంకర్ను వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలం తేటగుంట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్క్లూజివ్గా మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. హెచ్సిఎల్ ట్యాంకర్ను, ఓ ఆయిల్ ట్యాంకర్ను వెనక నుంచి సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా హైడ్రోక్లోరిక్ ఆమ్లం పూర్తిగా వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఆ రసాయనం వ్యాపించడంతో కళ్ళకు మంటలు, వాంతులు, అతి ఘాటైన హెచ్సిఎల్ వ్యాపించడంతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లా తునిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఊరంతా కూడా పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. తేటగుంట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ వాల్ నుంచి హైడ్రోక్లోరిక్ రసాయనం లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా ఒకటే దుర్వాసన. ఒక్కసారిగా ఆ గ్యాస్ లీక్ కావడంతో, హెచ్సిఎల్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో పాటు జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తిగా మంటలు, వాంతులు కూడా చేసుకున్నారు. 2 గంటలు శ్రమించి గ్యాస్ను అదుపులోకి తెచ్చింది సిబ్బంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నక్కపల్లి హెటరోకి వెళ్తుంది ట్యాంకర్. అయితే నక్కపల్లికి వెళ్తున్న ట్యాంకర్ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, తుని దగ్గర హెచ్సిఎల్ లీక్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు పూర్తిగా ఆ ప్రాంతం అంతా అదుపులోకి వచ్చిందా? దాని అంతా కూడా సిబ్బంది క్లియర్ చేశారా? ఎస్ రామదాస్, రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో హైడ్రోక్లోరిక్, ఇది కొవ్వూరు నుంచి నక్కపల్లిలో ఉన్నటువంటి కంపెనీ హెటీరో కంపెనీకి అయితే వెళ్తుంది. ఈ సందర్భంలో తుని మండలం ఏదైతే జాతీయ రహదారి తేటగుండ సమీపం దగ్గరకు వచ్చే వరకు ఒక్కసారిగా గ్యాస్ ట్యాంక్ ఏదైతే లీక్ సంబంధించినటువంటి వ్యాన్ ఏదైతే ఉందో లారీ అతి వేగంగా వచ్చి ఈ యొక్క ట్యాంకర్ని అయితే వెనక నుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా వాల్ అయితే లీక్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా ఈ వెంటనే వాల్ లీక్ అయ్యి రోడ్డుపై ధారాళంగా ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏదైతే ఉందో, యాసిడ్ పూర్తిగా రోడ్డుపై మొత్తం ధారాళంగా ప్రవహించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో వెంటనే ఉటావుటిన పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని రాత్రికి అయితే 2 గంటలున్నర పైగా అయితే శ్రమించి ఆ యొక్క గ్యాస్ని అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. పక్కన గ్యాస్ సిలిండర్ లారీ, మరో పక్కన ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం సంబంధించినటువంటి ఈ యొక్క ట్యాంకర్, ఈ యొక్క పక్కన అయితే దాన్ని దూరంగా ఈ వ్యాన్ని ఒక్కసారిగా ఏదైతే గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్నటువంటి లారీని అయితే ఒక్కసారిగా లారీ డ్రైవర్ ఆ యొక్క క్యాబిన్లో కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఎప్పుడైతే ట్యాంకర్ను ఢీకొట్టాడో వెంటనే అందులో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని ఆ లారీ డ్రైవర్ను కూడా అందులోంచి ప్రమాదం నుంచి తప్పించి ఈ యొక్క ట్యాంకర్ను దూరంగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క లీక్ అవుతున్నటువంటి వాల్ని అయితే కట్టడి చేసేందుకు చాలా శ్రమించవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ధారాళంగా రోడ్డుపై ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన పొగలు, మరో పక్కన కళ్ళు మంటలు, మరో పక్కన వాంతులు, ఈ యొక్క విపరీతమైన ఆ యొక్క ఇబ్బందికర వాతావరణంలో స్మెల్ అయితే రావడం, ఆ యొక్క వాసన భరించలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. మరో పక్కన ట్రాఫిక్ అయితే మరో పక్కన ట్రాఫిక్ గా భారీగా నిలిచిపోయిన పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ఈ విధంగా ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అయితే అదుపు చేసేందుకు పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా 2.5 గంటల పైగా శ్రమించి దాన్ని అదుపులో చేయడం ఒక పక్క అయితే, అలాగే లారీ క్యాబిన్ లో ఇరిగిపోయినటువంటి డ్రైవర్ ని కూడా రక్షించే పనిలో పోలీసులు కూడా ఎంతో కష్టపడి శ్రమించి అతనైతే కాపాడి ప్రభుత్వ
ఆ తుని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మరోపక్క 2 గంటల పైగా అయితే ట్రాఫిక్ జామ్, ఇటు కత్తిగూడెం వైపు ఇటు తుని వైపు కూడా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు 2 గంటల తర్వాత అయితే ఆ రోడ్డు క్లియర్ చేసి వాళ్ళందరం కూడా ఇటుగా విశాఖ విజయవాడ వెళ్లి రహదారి పూర్తిగా జాతీయ రహదారి కావడంతో వాళ్ళందరం కూడా కంట్రోల్ చేసి 2.5 గంటల తర్వాత అయితే ఆ వాహనాలను అయితే పంపించవలసిన పరిస్థితి ఉంది. మరో పక్కన హైదరాబాద్ వెళ్లే బస్సులు ఎక్కువగా, ఈ యొక్క ట్రావెల్ బస్సులు ఎక్కువగా నిలిచిపోయిన పరిస్థితి, దీంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరో పక్కన కళ్ళు మంటలు విపరీతమైన స్మెల్తో వాతావరణం అయితే అక్కడ అంతా కూడా ఒక మారిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో పక్కన బస్సుల్లో వెళ్లేటి ప్రయాణికులు కూడా ఈ వాసన భరించలేక వాంతులు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు పెద్ద ప్రమాదమే తప్పిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. వెంటనే అక్కడ వాటర్తోనూ అలాగే ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది వాటర్ వెంటనే నీళ్లతోని వంట కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వెనకాల గుద్దినటువంటి లారీ, ఈ లారీ డ్రైవర్ ఏదైతే గ్యాస్ సిలిండర్తో వస్తున్నటువంటి లారీ తప్పిదం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ఏదైతే నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అది అతి వేగంతో వచ్చి వెనక నుంచి ఢీ కొట్టడంతోనే ఆ వాళ్ళు లీక్ అవడంతో పాటు ఈ లారీ డ్రైవర్ కూడా, ఈ గ్యాస్ సిలిండర్తో ఉన్నటువంటి లారీ డ్రైవర్ అందరూ ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఈ లారీ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ఏదైతే నిర్ధారణకు వచ్చారు. ఈ ట్యాంకర్ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొవ్వూరు నుంచి అలాగే ఈ యొక్క నక్కపల్లి వస్తుండగా జరిగినటువంటి ప్రమాదంగా కూడా పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఎట్టకేలకైతే పెళ్లి ప్రమాదమే మనకు ప్రధానంగా తప్పిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది తుని మండలం తేటగుంట దగ్గర హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయింది. ఆయిల్ ట్యాంకర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వస్తున్నటువంటి ట్యాంకర్లో వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ గుద్దడంతో ఒక్కసారిగా వాల్వ్ లీకేజ్ జరిగి పూర్తిగా ప్రాంతం అంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆయిల్కి సంబంధించినటువంటి పొగలు వ్యాపించడంతో, హెచ్సిఎల్ సంబంధించినటువంటి దట్టమైన పొగలు వ్యాపించడంతో పూర్తిగా కళ్ళమంటలు, దుర్వాసన, వాంతులు కూడా చేసుకున్నారు. ఊరు ఊరంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. తుని దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంతా కూడా శ్రమించి, దాదాపు 2 గంటల పాటు శ్రమించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నక్కపల్లి హెటెరోకి వెళ్తున్న ట్యాంకర్ను వెనకల నుంచి లారీ ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసింది. ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ స్పందించారు. ఈ రోజు రాత్రి సుమారు 7:30-8 గంటల మధ్యలో మన అన్నవరం లిమిట్ మండపం దాటిన తర్వాత ఓల్డ్ చెక్ పోస్ట్కి మధ్యలో అన్నవరం నుంచి, అన్నవరం సైడ్ నుంచి నా వైజాగ్ వెళ్తున్న వైజాగ్ సైడ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ని వెనక వస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ లారీ డాష్ అవ్వడం జరిగింది. ఆ ప్రమాదంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ యొక్క పైప్ లైన్, డిశ్చార్జ్ పైప్ లైన్ విరిగిపోవడం వల్ల ట్యాంకర్లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతా కూడా నేలపోవడం జరిగింది. ఆ దానిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గాఢత ఎక్కువ ఉండటం వల్ల వచ్చిపోయే రాకపో సాగించే ప్రజలందరూ కూడా అక్కడ సిబ్బంది పడడం జరిగింది. ఇమీడియట్లీ మాకు కాల్ రాగానే దీనిలోకి ప్రత్తిపాడు సర్కిల్ పోలీసు వారు, తుని రోడ్ల సర్కిల్ పోలీసు వారు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి దానిలో ఎవరైతే యాక్ట్ ప్రమాదానికి గురి చేశాడో ఆ గ్యాస్ సిలిండర్ యొక్క డ్రైవర్ని దాన్ని ఇమీడియట్లీ అతన్ని రెస్క్యూ చేసి తుని ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి ఎవరికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఫ్రీఫ్లోగా పంపడం జరుగుతుంది. సెంటర్ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ మన గ్యాస్ సిలిండర్ లారీ ఇక్కడ లోకల్గా నడుస్తూ ఉంది. ఏదైతే ట్యాంకర్ ఉందో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ఉందో, అది ఊరు దగ్గర ఉన్నటువంటి సుగ్గొండ నుంచి నక్కపల్లి హెట్రో కంపెనీకి వెళ్తూ ఉంది.